అందరూ చెప్పే మాట నేను చెప్తున్నా మళ్ళీ, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. 100% ఆలీకి సూట్ అయ్యే టైటిల్ ఇది. ఎందుకంటే ఆలీ మనందరికీ తెలుసు, ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం ఒక చిన్న నటుడిగా, ఒక బాల నటుడిగా తెలుగు సినిమాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఈ స్థాయికి ఒక నిర్మాతగా మారి ఈ టైటిల్ పెట్టాడంటే తన వ్యక్తిత్వం ఏంటనేది మనకి ఆ టైటిల్లో తెలుస్తాం. ఎందుకంటే హాలీ ఇండస్ట్రీకి వచ్చి 45 సంవత్సరాలైనా మాకు బాగా దగ్గరగా క్లోజ్గా పరిచయం అయ్యి ప్రయాణం చేస్తున్న కాలం ఒక 3 దశాబ్దాలు, 30 ఏళ్ల ప్రయాణం మాది. ఈ 30 ఏళ్ల ప్రయాణంలో ఆలీ ఏంటి, ఆలీ మనస్తత్వం ఏంటి, ఆయన వ్యవహార శైలి ఏంటి అనేది పరిపూర్ణంగా మాకు తెలుసు. అలాగ తెలిసినటువంటి తన మనసును వ్యక్తం చేసే భాగంలో ఈ టైటిల్ వచ్చిందని నాకు అనిపించింది మొదట. ఎందుకంటే ఎన్నో గొప్ప సినిమాలు చేశాడు, దాదాపుగా 1100 పైగా సినిమాల్లో నటించడం అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ మనం తెలుగు సినిమా గర్వపడినటువంటి గర్వించేటటువంటి మంచి క్వాలిటీ ఉన్న నటులు అరుదైతే, ఆ అరుదైన వాళ్ళలో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే 1000 ఫిలిమ్స్ కంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మన బ్రహ్మానందం గారు, ఆలీ గారు, సో వీళ్ళిద్దరూ ఇదే వేదిక మీద ఉండడం చాలా చాలా మంచి విషయం. ఇక ఆలీ ఏంటంటే తను యమలీలతో హీరో అయ్యాడు. ఆలీ హీరోగా మేము 4 సినిమాలు చేసాం. ప్రతి సంవత్సరం ప్రతి సినిమాతో ఎదుగుతూనే ఉన్నాడు. ఎదిగే కొద్దీ తన ఎంటర్టైన్మెంట్ పంచడంలో వెనకాడలేదు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఇంత నన్ను ఎదిగేటట్టు ఆశీర్వదించినటువంటి పరిశ్రమకి నా వంతు కూడా ఏదో నేను సేవ అందించాలి, సహకారం అందించాలి, నాలాగే టాలెంట్ ఉండే అవకాశాలు లేని కొంతమందిని ప్రోత్సహించడం కోసం ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలి. ప్లాట్ఫామ్ తయారు చేయాలంటే ఆ ప్లాట్ఫామ్ సక్సెస్ఫుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉండాలంటే మొదట ఒక మంచి సినిమా అంటే నా మనసుని హత్తుకున్నటువంటి ఒక సినిమాను సెలెక్ట్ చేసుకుని ఆ సినిమా నిర్మించడం కోసం ఒక సంస్థను స్థాపించాలని ఆలీవుడ్ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతోటి ఒక సంస్థను స్థాపించాడు. ఆలీకి మా మీద ఎంత ప్రేమ అంటే ఆ సంస్థని ప్రారంభింప చేసింది కూడా మాతోటి. కృష్ణారెడ్డి గారు, నేను ఈ ఆలీవుడ్ ఎంటర్టైన్మెంట్ సంస్థని మా చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాన్ని, అదృష్టాన్ని మాకు ఆలీ కల్పించాడు. తను ఎంచుకున్నటువంటి ఈ సబ్జెక్ట్లో, ఈ మలయాళం సబ్జెక్ట్ బేస్ అయినప్పటికీ కూడా తెలుగుకు అనుగుణంగా కొన్ని మంచి మార్పులు చేసి కిరణ్ అనే ఒక డైరెక్టర్ని ఐడెంటిఫై చేసి అతనికి అవకాశాన్ని కల్పిస్తూ దీంట్లో ఒక మంచి సోషల్ మెసేజ్ ఉంది. ఇవాళ మనందరికీ కూడా, యూత్ అందరూ కూడా కంపల్సరీగా చూడాల్సిన సినిమా ఇది. సోషల్ మీడియా అనే దాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం, ఎంతవరకు దుర్వినియోగం చేసుకుంటున్నాం అనేది మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవడానికి అవకాశాన్ని, ఆలోచన కలిగించే సినిమా ఇది. ఎందుకంటే మనం ఎన్నో పోస్టులకి స్పందిస్తూ ఉంటాం, మన చేతిలో ఉంది, మొబైల్లో ఉంది, ఏ ప్రపంచంతో ఎక్కడికైనా ఏదైనా సందేశాన్ని పంపించవచ్చు, మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. అది మంచి కోసం ఉపయోగిస్తే సమాజానికి ఉపయోగపడుతుంది, మనకు కూడా ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఇతరులని మనం పెట్టే పోస్టు వల్ల కొంతమంది జీవితాలు నాశనం అయిపోకూడదు, వాళ్ళ జీవితాలకి మనుగడకి ప్రమాదం ఏర్పడకూడదు. అది దృష్టిలో పెట్టుకుని ప్రతి వ్యక్తి కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని చాలా ఎంటర్టైన్మెంట్ పద్ధతుల్లో చెప్పినటువంటి సినిమా ఈ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.